ప్రభాస్ ప్రాజెక్ట్ కి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే రీసెంట్ గా బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్ లో ఎప్పుడు ఉంటుంది సినిమాలకు సంబంధించి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విజే సినిమా. ఇంకా ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ కి మూవీ 2 టైం పీరియడ్స్ అయితే ఉంటుందట. ఒకటి మైథాలజీ అంటే పురాణాలని బేస్ చేసుకుని ప్రాచీన కాలం టైం పీరియడ్ అయితే, ఇంకొకటి భవిష్యత్తు అంటే 2600 టైం పీరియడ్లో ఉండే అవకాశం ఉందని బయట టాక్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ అలాగే కమల్ హాసన్ మధ్య కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయట. అంటే వార్ సీన్స్లో భాగంగా ప్రభాస్ కమల్ హాసన్ ఎదురయ్యే సీన్స్, అందులో వాళ్ళ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారట. ఇప్పుడు కమల్ హాసన్ గారు జాయిన్ అయ్యే షెడ్యూల్లో ఫస్ట్ ఈ సీన్సే తీద్దామని మూవీ టీం అయితే ప్లాన్ చేసిందట. సో అందుకని బయటికి లీక్ అయ్యానమాట. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కే మూవీ గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేసిన కామెంట్స్ అయితే రీసెంట్గా తెగ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆయన ప్రాజెక్ట్ కే మూవీ గురించి ఏమన్నారంటే, ఆయన రీసెంట్గా ప్రాజెక్ట్ కే మూవీ సెట్స్ అయితే చూసారట. అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ చేసిన సెట్స్, అలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని సీన్స్ ఎలా తీస్తున్నారు, వాళ్ళ విజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసారట. దీన్ని బట్టి ఆయన చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సినిమాకి ఫస్ట్ రోజు మినిమం 500 కోట్ల వసూలు ఈజీగా వస్తాయి. నేను అనుకుంటుంది అయితే ఇది దీనికి మించే ఉంటుంది, కానీ 500 క్రోర్స్కి తగ్గి అయితే ఉండదు. ఎందుకంటే నేను చూసిన కొన్ని సీన్స్లో నాగశ్వన్ విజన్ అలా ఉంది. మరి ఖచ్చితంగా ప్రాజెక్ట్ కే మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా చాలామంది మెచ్చుకునే సినిమా ప్రాజెక్ట్ కే అవుతుంది. ఖచ్చితంగా దీనికంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మన తెలుగు సినిమా చరిత్రలో అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పుకొచ్చారు. అండ్ ఆయన లీక్ చేసిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కాదు సమ్మర్ 2024లో రిలీజ్ చేద్దామని మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ కి మూవీ చేస్తున్నందుకు కానీ స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి డిస్కస్ చేయాలి. నిజం చెప్పాలంటే ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 700 క్రోర్స్ పైనే. ఇందులో దాదాపుగా 200 క్రోర్స్ వరకు రెమ్యునరేషన్స్ వెళ్ళిపోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న రెమ్యునరేషన్ మినిమం 150 క్రోర్స్. ఇంకా ఇది కాకుండా లాభాల్లో వాటా అది ఇది ఇలా చాలానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రభాస్ తర్వాత హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేది కమల్ హాసన్, ఆయనకి 20 క్రోర్స్ వరకు ఇస్తున్నారట. ఇంకా నెక్స్ట్ దీపికా పదుకునేకి 10 to 12 క్రోర్స్ మధ్యలో రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. ఇంకా నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ అలాగే దిశ పట్టాని వీళ్ళిద్దరు కలిపి అటు ఇటుగా 10 to 20 క్రోర్స్ మధ్యలో అయితే ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ కే మూవీలో అమితాబ్ బచ్చన్ గారు గెస్ట్ రోల్ కంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటారన్నమాట. అంటే ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకా దిశ పట్టాని అయితే సినిమా మొత్తం ఉంటుందా, అప్పుడప్పుడే కనిపిస్తుంది అన్నది ఇంకా బయటకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఆ విధంగా చూసుకుంటే సినిమాకి అటు ఇటుగా 250 క్రోర్స్ వరకు రెమ్యునరేషన్స్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాకి ఖర్చు కూడా చాలా భారీగానే పెడుతున్నారు. ఆల్మోస్ట్ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ కోసమే 400 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. ఇంకా ఇందులో అటు ఇటుగా 200 క్రోర్స్ వరకు ఓన్లీ గ్రాఫిక్స్ కోసమే వెచ్చిస్తున్నారు. ఇంకా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఈ మూవీకి సంబంధించి ఒక దెమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్తాను. అదేంటంటే ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ అలాగే విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ కూడా యాడ్ చేశారు. ఆల్రెడీ వీళ్ళ పార్ట్కి సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయిందట. అంటే వీళ్ళిద్దరూ సినిమా మొత్తం కనిపించరు, జస్ట్ ఒక గెస్ట్ రోల్ లాంటిది అనమాట. వీళ్ళిద్దరూ చేసింది చిన్న చిన్న గెస్ట్ రోల్స్, అంటే ఒక మెరుపులా జస్ట్ అలా కనిపించి మాయమైపోతారు. వీడు నోటుకు వచ్చిన సోది చెప్తున్నాడు, లేకపోతే ఇదంతా ఫేక్ న్యూస్ అనుకోకండి, ఇది నిజంగానే నిజం. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ చిన్న గెస్ట్ రోల్స్ అయితే చేశారు. మనకి ఆ విషయాన్ని మూవీ టీమ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దాస్తుందా లేకపోతే ఆల్రెడీ బయటకు లీక్ అయిపోయింది కాబట్టి ముందే ఇలా చెప్తారా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారా చూడాలి. సో అది విషయం భయ్య. వీడియో నచ్చినట్లయితే ఆల్రెడీ లైక్ కొట్టాను అనుకుంటున్నా, ఏదేమైనా కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఒక 4కి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అది విషయం మరి ఉంటాను ఇక. మీ విజయ్.